ప్రజ్ఞని అంకురింప చేసుకోగలగాలి. ఇక శ్రావణ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి అని, రాఖీ పండగ అని, రక్షాబంధనమని, ఉపాకర్మ ప్రారంభమయ్యే రోజని అనేకమైనటువంటి విశేషాలు. శ్రావణ పౌర్ణమి వచ్చింది అంటే శ్రావణ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి అని పేరు. జంధ్యము అన్న మాటకు అర్థం యజ్ఞోపవీతం. లోకంలో ఎప్పుడైనా ఏదైనా ఒక మంగళప్రదమైనటువంటి వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువుకి ఆ శుభప్రదత్వం, ఆ మంగళప్రదత్వం ఎలా వచ్చింది అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం చేత అలా మంగళప్రదత్వం వచ్చింది అని చెప్తాం. ఏదో మంగళసూత్రంలో శతమానాలు ఉన్నాయనుకోండి, శతమానాలలో అంత గొప్పతనం ఎలా వచ్చింది అన్నారనుకోండి, అందులో ఎంత బంగారం వెయ్యాలో కూడా శాస్త్రం చెప్పింది. ఎంత బంగారం ఉంటే శతమానములు అమ్మవారి యొక్క ఆవాహనతో అంత గొప్పగా ఉంటాయో శాస్త్రం చెప్పింది. కాబట్టి ప్రతిదానికి మంగళప్రదత్వానికి ఓ కారణం ఉంటుంది. యజ్ఞోపవీతం, యజ్ఞోపవీతం అంటే జంధ్యం, జంధ్యం వేసుకుంటాం. అది వేసుకున్నాడు అంటే యజ్ఞం చెయ్యడానికి అధికారమును పొంది ఉన్నాడు అని గుర్తు. ఇప్పుడు యజ్ఞోపవీతం అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తయారు చేశారు అన్నారనుకోండి, యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. ఆ యజ్ఞోపవీతాన్ని ప్రజాపతి మొట్టమొదట ధరించి ఆవిర్భవించినాడు. ప్రజాపతి అన్న మాటని ఒక రకంగా అన్వయం చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన త్రిమూర్తులలో ఒకడు. సృష్టికర్త అయినటువంటి వాడికే అసలు ఆయన ఆవిర్భవించినప్పుడే ఆయనకి యజ్ఞోపవీతం ఉన్నది. అంటే యజ్ఞోపవీతము ఎవ్వరూ తయారు చెయ్యలేదు, సృష్టిలో ఒకరు తయారు చెయ్యవలసిన అవసరం లేకుండా ప్రజాపతి తనంత తాను ధరించి ఆవిర్భవించాడు. అంత గొప్పది. అది ఉంటే వాడు యజ్ఞం చెయ్యడానికి అధికారి అని గుర్తు. వాడు యజ్ఞం చేస్తే ఏమొస్తుంది లోకానికి అంటే భాగవతంలో చెప్తారు, మఘము చేయ వజ్రి మది సంతసించను వజ్రి సంతసింక వానకురియు వానకురిసి గసవు బసుమతిపై పెరగు గసవు మీసి ధేను గణము బ్రతుకు అంటారు. యజ్ఞం చేశారనుకోండి దేవతలు ప్రీతి పొందుతారు, దేవతలు చాలా సంతోషించారని గుర్తు ఏమిటంటే బ్రహ్మాండమైనటువంటి వర్షం పడుతుంది. వర్షం పడి పడక పడిందనుకోండి దేవతలు తృప్తి చెందారని చెప్పలేము. బ్రహ్మాండమైన వర్షం పడిందనుకోండి దేవతలు తృప్తి చెందారని గుర్తు. అందుకే మఖము చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసము వసుమతిపై పెరగు. అంత పెద్ద వాన పడిందనుకోండి ఎక్కడెక్కడ చూసినా సరే పచ్చిగడ్డి దగ్గర నుంచి చెట్లు చామలు అన్నీ పెరుగుతాయి. అవన్నీ పెరిగితే నాలుగు పాదములు కలిగినటువంటి ఆవులు దూడలు ఎద్దుల దగ్గర నుంచి మనుష్యులు అందరూ కూడా లోకము సస్యశ్యామలమై సంతోషంగా ఉంటారు. ఇంతటికీ కారణం ఏంటంటే యజ్ఞం. యజ్ఞము చెయ్యడానికి అధికారము దేని వల్ల వస్తుంది అంటే యజ్ఞోపవీతము వల్ల వస్తుంది. అటువంటి యజ్ఞోపవీతము మలినము కాకూడదు, అటువంటి యజ్ఞోపవీతము పెరిగిపోకూడదు. అంటే దానిలో ఉండేటటువంటి పోగులు తెగి ఉండకూడదు, ఆ యజ్ఞోపవీతం మలినం పట్టి ఉండకూడదు. యజ్ఞోపవీతాన్ని తనంత తాను శ్రద్ధ పట్టి మార్చినా మార్చకపోయినా శ్రావణ పౌర్ణమి నాడు మాత్రం తప్పకుండా యజ్ఞోపవీతం మారుస్తారు. యజ్ఞోపవీతం మార్చాడు అంటే అర్థం ఏమిటో తెలుసా, రోజూ చేసేటటువంటి గాయత్రి కన్నా కూడా ఎక్కువ గాయత్రి జపం చేస్తారు ఆ రోజున. ఎందుచేత శ్రావణ పౌర్ణమి నాడు యజ్ఞోపవీతాలు మార్చడం అన్నది పెట్టారో తెలుసా, శ్రావణ మాసంలో వర్షం కురిసి తీరాలి. శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షం కానీ కురవకపోతే ఇక ఆ సంవత్సరం అంతా తినడానికి తిండి గింజలు ఉండవు. శ్రావణ భాద్రపద మాసాలలో వర్షాలు కురవాలి అంటే రెండు కారణములను శాస్త్రం సృష్టించింది. ఒకటి, శ్రావణ మాసం భాద్రపద మాసం ఏం చేస్తారంటే ప్రతి ఊళ్ళోనూ కూడా వేద సభలు ఏర్పాటు చేస్తారు. వేద పండితులందరూ బయలుదేరి వస్తారు. వచ్చి వేద సభలో పాల్గొని వాళ్ళు వేదం చదువుతారు. వేద గానం ఎక్కడ వినపడుతుందో అక్కడ దేవతలందరూ సంతోషిస్తారు. వేదం అర్థమక్కర్లేదు, వింటే చాలు. ఆ స్వరంతో వేదమంత్రాలు వినబడితే దేవతలు సంతోషించి వర్షాలు కురిపిస్తారు. ఎలాగో వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అందరిళ్ళకి వస్తారు. వస్తే వాళ్ళు వచ్చారని తలుపేసుకోకూడదు, వాళ్ళు వచ్చి కూర్చుని ఉత్తిరే వెళ్ళిపోరు. ఒక్క పన్నం చదువుతామమ్మా అంటారు.
సరే చదవండి అంటే ఓ పన్నమో ఓ పనసో చదువుతారు. చదివి ఆశీర్వచనం చేసి పెడతారు. బ్రాహ్మణులు ఊరూరా ఊరూరా తిరిగి వేదాన్ని చదువుతారు. వేద సభలు జరుగుతాయి, దానివల్ల వర్షం. శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ వేదాధ్యయనం ప్రారంభం చేస్తారు. శ్రావణ పౌర్ణమి నాడే యజ్ఞోపవీతాన్ని మార్చి నూతన యజ్ఞోపవీత ధారణ చేసేటప్పుడు గాయత్రీ మంత్రాన్ని 3 రెట్లు చేస్తారు. కనీసంలో కనీసం రోజు 11 మాటలు చేసేవాడు కూడా 33 మాటలు చేయాలి ఆ రోజున. ఎందుకంటే యజ్ఞోపవీతం తీయడానికి తీసి కొత్త యజ్ఞోపవీత ముందు యజ్ఞోపవీతం కొత్తది వేసుకుంటారు, వేసుకున్నప్పుడు చెయ్యాలి. తీసేసి మళ్ళీ పాత యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టేసిన తర్వాత చెయ్యాలి, మళ్ళీ సంధ్యావందనంలో చెయ్యాలి. కాబట్టి రోజు 11 మాటలు చేసేవాడు కూడా 33 మాటలు చేస్తాడు. 3 పూట్ల 1000 మాటలు చేసేవాడు 9000 చేస్తాడు. అంత శ్రద్ధతో చేస్తారు శ్రావణ పౌర్ణమి నాడు. గాయత్రి మంత్రం విశేషంగా జపం చేయబడుతుంది కాబట్టి గాయత్రి దానము చేసినంత మాత్రం చేత రక్షించేటటువంటి శక్తి కలిగిన మంత్రం. ఆ గాయత్రి మంత్రం శ్రావణ పౌర్ణమి నాడు విశేషంగా జపం చేయబడినటువంటి కారణము చేత అందరూ కూడా ఆ మంత్రాధిష్టాన దేవత అయినటువంటి గాయత్రీదేవి యొక్క అనుగ్రహంతో అన్ని రకములైనటువంటి ఐశ్వర్యాలని పొంది సకల సంపత్తుల చేత, సౌభాగ్యము చేత, ఆయురారోగ్య ఐశ్వర్యముల చేత ఆనందప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి పరమేశ్వర సంబంధమైనటువంటి అనుగ్రహ సంబంధమైన విభూతులను పొందుతారు. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మరొక అద్భుతమైనటువంటి తిథి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి, కృష్ణాష్టమి అంటాం. కృష్ణ